బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ సర్కార్కు ఊహించని రీతిలో వరుస షాక్లు తగులుతున్నాయి. 6 ఐపీఎస్, 3 ఐఏఎస్ అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటువేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ఈ క్రమంలోనే బదిలీ వేసిన అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక 2020 స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై లోతుగా విచారణ చేపట్టనుంది ఈసీ. చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజులను బదిలీ చేసింది. అయితే అలాగే కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను ట్రాన్స్ఫర్ చేశారు. అయితే మరో 5-6 అధికారులపై కూడా వేటుపడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. రోజున రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆంజనేయులు గారు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ గారు మా ఫోన్లన్నీ కూడా ముఖ్యమైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇంపార్టెంట్ వాళ్ళు ట్యాప్ చేస్తున్నారు. ఏ రకంగా అయితే తెలంగాణలో ట్యాప్ చేసి జైలు పాలవుతున్నారో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పెగాసిస్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్, మీకు తెలుసు ఒక సాఫ్ట్వేర్, ఇజ్రాయెల్ నుంచి కొనుక్కొచ్చారని కూడా మాకు సమాచారం ఉంది. పెగాసిస్ని వాడి ఏ రకంగా తెలంగాణ వాళ్ళు మా ముఖ్య నాయకుల ఫోన్ కాల్స్ అన్ని ట్యాప్ చేశారో ఆ రకంగా ఈ రోజున మన డైరెక్టర్ జనరల్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ రామాంజనేయులు గారు కూడా ఆ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఉన్నది. దాని మీద అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. సో శివ, అటు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఒక పక్క చూస్తే 6 ఐపీఎస్, 3 ఐఏఎస్ అధికారులపై కూడా ఈసీ బదిలీ వేటు వేయడం ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ మూమెంట్లో ఇలా జరగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా అదే ఆరోపిస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నారు అని చెప్పి. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు? రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరశంఖం పూరించింది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలతో పొలిటికల్ హీట్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హీట్ ఎక్కిస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల సంఘం కూడా కొరడా జొలించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే 2020 నుంచి ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పనితీరు, వారు వ్యవహరించిన తీరు, ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కానీ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కానీ, ఓటర్ల మార్పులు చేర్పుల జాబితాలో చేసిన వ్యవహారం, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ అలాగే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకొని ఖచ్చితంగా వీరిపై విచారణ చేస్తూ ఉన్నారు. ఆ విచారణ చేస్తే ఖచ్చితంగా ఆధారాలు దొరికిన వారిపై కూడా వేటు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి గతంలో నంద్యాల జిల్లాకు సంబంధించి కూడా టీడీపీ నేత హత్య కేసుకు హత్య విషయంలో కూడా ఆ జిల్లా ఎస్పీని ఎన్నికల సంఘం విచారణకు పిలిచింది. కానీ ఆయన ఇచ్చిన వివరణ వాస్తవ పరిస్థితి అనుగుణ ఉండటంతో నిన్న పడ్డదాంట్లో కూడా అతనిపై వేటు అయితే పడలేదు. సో ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఖచ్చితంగా గీత దాటుతారు వారిపై వేటు పడుతున్న పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇక వరుసగా మనం చూసుకుంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, విజయవాడ, ఇట్లా వరుసగా సీరియల్ ప్రకారం ఉన్న చోట్ల అన్ని చోట్ల తిరుపతికి సంబంధించి ఎస్పీ కలెక్టర్, నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్పీపై వేటు పడింది, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎస్పీ, పల్నాడు జిల్లాకు సంబంధించి ఎస్పీ, అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి కలెక్టర్, అనంతపురం జిల్లాకు సంబంధించి కలెక్టర్ ఎస్పీ, అలాగే గుంటూరు రేంజ్ ఐజీకి సంబంధించి పాలరాజు, ఇట్లా వరుసన సీరియల్ ప్రకారం ఎవరైతే జిల్లా సరిహద్దులు కూడా ఇదాగే సీరియల్గా ఉంటాయి అదే బేస్ వేసుకుని 9 అధికారులపై వేటు పడింది. ఇక రానున్న రోజుల్లో 4 నుంచి 5 కలెక్టర్లు, ఎస్పీలకు సంబంధించి కూడా వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే పనిలో ఎన్నికల సంఘం జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఒకవైపు ఫిర్యాదులు చేస్తున్నారు, మరొకవైపు వేటు వేస్తున్నారు. ఇంకా తాజాగా తెలుగుదేశం పార్టీ అయితే తమ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, రాష్ట్ర డీజీపీ రాజేందర్ రెడ్డి నేతృత్వంలో మా ఫోన్లన్నీ ట్రాప్ చేస్తున్నారు, తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు స్వచ్ఛమైన పక్కబందీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయి, ఆధారాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం, దీనిపై విచారణ జరిపి వారిద్దరిపై వేటు వేయాలని చెప్పి కూడా
కూడా టీడీపీ ఇప్పటికే అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసింది. తాజాగా నిన్న సాయంకాలం కూడా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్లరామయ్య మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరశంఖం పూరిన దగ్గర నుంచి అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటూ ఒకవైపు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ కూడా వేటు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతిమంగా ఎన్నికల సంఘం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడా కూడా విభేదాలు వివాదాలకు తావు లేకుండా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు జరిగాయో లేకపోతే ఎక్కడైతే పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారో వారిపై వేటు వేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. తాజాగా చూసుకుంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ అలాగే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు సిఎస్ జవహర్ రెడ్డిపై కూడా టీడీపీ నేతలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది అనే దానికి సంబంధించి కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్ విషయంలో ఎన్నికల సంఘం చేసిన ఆదేశాల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలతో ఆంధ్రప్రదేశ్ గత 4 రోజులుగా పొలిటికల్ హీట్ అయితే కాకరేపుతా ఉంది. తాజాగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీ వ్యవహారంతో వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బగా మనం భావించాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో కానీ ఇప్పుడైతే మనం గత 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కానీ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో కూడా ఒకరిద్దరు ఎస్పీలు డీజీ అడిషనల్ డీజీ అలాగే సిఎస్పై వేటు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం 9 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై వేటు వేయడంతో దేశవ్యాప్తంగా ఇది పెద్ద సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనే చర్చ అయితే మాత్రం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పాటు దేశ రాజకీయాల్లో ప్రధానమైన చర్చకైతే దారితీస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎవరిపై వేటు పడుతుందో అనే ఉత్కంఠ ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయితే మాత్రం కనిపిస్తూ ఉంది రత్న. రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే ఇట్లు మీరు చెప్పినట్టు కూడా తిరుపతి కానీ ప్రకాశం కానీ కృష్ణా జిల్లా కానీ ఇక్కడికి ఈ ప్రాంతాలకు సంబంధించి ఎస్పీలని కలెక్టర్లని సస్పెండ్ చేస్తూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈ ప్రాంతాలను ఎక్కువగా సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించింది అనుకోవచ్చు అంటారా? అంటే ఇంతకుముందు చాలాసార్లు చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం, దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయి అని చెప్పి కూడా. సో ఓవరాల్గా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నప్పుడు ఈసీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని, దొంగ ఓట్లని ఇలాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారని, ఓవరాల్గా ఇష్యూస్ అన్ని కలిపే ఈ 9 మందిని సస్పెండ్ చేశారు అనుకోవచ్చు అంటారా? దీంతో పాటు ముందు ముందు ఇంకో 3 ఎస్పీలు 2 కలెక్టర్ల గురించి కూడా ఈసీ వివరాలు సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా ఈ వేటు పడే అవకాశం కనిపిస్తుందా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ జిల్లాలో ఉన్న సమీకరణలో ఆ జిల్లాలో ఎస్పీ కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు మనం 9 మంది అధికారులకు సంబంధించి ఎన్నికల సంఘం వేటు వేసింది. ఒక్కో జిల్లాకు సంబంధించి ఒక్కో రకమైన ప్రామాణికం. ప్రధానంగా చూసుకుంటే అనంతపురం జిల్లా ఎస్పీకి సంబంధించి, అనురాగ్ సంబంధించి కూడా ఆయన కడప జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో సిబిఐ అధికారులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సూచన తలొగ్గి వారిపై కేసు నమోదు చేశారు. దాంతోపాటుగా అనంతపురానికి సంబంధించి అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. 2 అంశాలు బేరేజ్ వేసుకుని అతనిపై వేటు వేసింది. అలాగే చిత్తూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, మచిలీపట్నం, అనంతపురం ఈ 3 జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా బోగస్ ఓట్ల చేర్పులకు సంబంధించి కీలకమైన పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ చర్యలు తీసుకోవడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. అనంతపురం జిల్లాకు సంబంధించి కొంతమంది అధికారులపై కూడా గతంలో కలెక్టర్ అలాగే ఎన్నికల సంఘం వేటు కూడా వేసింది. అయినా కానీ ఆ జిల్లాలో అధికారుల్లో మార్పు రాకపోవడం మూలంగానే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది, చర్యలు కూడా తీసుకుంది. ఇక ప్రకాశం ఎస్పీకి సంబంధించి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ విషయంలో ఆయన పూర్తి స్థాయిలో వస్తున్న జనాన్ని అడ్డుకోవడంతో పాటు భద్రతాపరమైన వైఫల్యాల్లో అతను నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాగే గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేత హత్య జరిగిన దాంట్లో ఆయన పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారనేది ఈసీ నివేదికగా భావించారు. ఇక పల్నాడు జిల్లా ఎస్పీకి సంబంధించి ఆయన మొదటి నుంచి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ మాచెల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో దాడులు జరిగినా కానీ, తాజాగా మాచెల నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ నేతల కార్లు ట్రాక్టర్లు దగ్ధం చేసినా కానీ చర్యలు తీసుకోవడం వైఫల్యం చెందారు. దానికి తోడు పల్నాడుకు సంబంధించి చిలకలూరుపేటలో ప్రధాని సభ విషయంలో కూడా ఎస్పీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రధానమైన ఆరోపణ. సో ఈ 9 మందికి సంబంధించి 9 రకాల కారణాల నేపథ్యంలో వారిపై వేటు పడింది. రానున్న రోజుల్లో మిగిలిన ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ వారు వ్యవహరించే తీరు, వారు వ్యవహరిస్తున్న చర్యల నిదానంగానే ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.